సంస్కృతి సంప్రదాయం పుట్టిన జాతి భాష కట్టు బొట్టు వీటిపై చాలా మంది పరిశోధన చేస్తారు మరికొంతమంది గ్రంథాలు రాసి తమ అభిమానం చాటుకుంటారు కానీ అతి కొద్ది మంది మాత్రమే జాతి భాష మనుగడ కోసం నిరంతరం పోరాటం చేస్తుంటారు అంతేకాదు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేస్తారు అలాంటి వ్యక్తి జీవితమే ఇవాళ మన లీడర్ భాష ఆయన ఊపిరి తెలుగుడి గోస ఆయన గుండె చప్పుడు తెలుగు జాతి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న వ్యక్తి మాత్రమే కాదు ప్రపంచంలో తెలుగు భాషకు వ్యక్తికి ఏ చిన్న అన్యాయం జరిగినా వెంటనే స్పందించే పోరాట పటిమ ఉన్న వ్యక్తే కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పుట్టి తమిళనాడులో ఎదిగిన జగదీశ్వర రెడ్డి చెన్నై కేంద్రంగా తెలుగు జాతి కోసం పాటుపడుతున్నారు ప్రజల కోసమే సేవ చేసే తత్వంతో ఈరోజు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తూ ప్రపంచ స్థాయిలో తెలుగు వాణిని వినిపిస్తున్నారు ఆయన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులను కూడా గడగడలాంచిన వ్యక్తి తెలుగు రాష్ట్ర ప్రజల కోసం తెలుగు వాణిని వినిపించడంలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు ఆయన తెలుగు ప్రజల కోసం ఎలాంటి పోరాటాలు చేశారు అనే విషయాలు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్కారం నా పేరు కేఎన్ రాజు అండి నేను ఈ తెలుగు వాళ్ళకి ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి సేవకి అభివృద్ధికి అన్నింటికి పాటుపడుతూ ఉంటాయి ఆ క్రమంలో చూస్తే మన తమిళనాడు తెలుగు యువశక్తి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు చాలా సేవలు తెలుగు వాళ్ళ కోసం చేస్తాం మనకు చాలా గర్వంగా ఉంది ఆయన నిజంగా ఒక తెలుగు వాళ్ళకి సమస్య అని చెప్తే చాలు ఆయన చెవులో పడగానే వెంటనే వెళ్ళి అది ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్ సమస్యలు ఏమైనా ఉండి ఏదైనా తెలుగు వారికి సంఘాలలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా అన్నీ కూడా ఆయన ఒక స్ఫూర్తితో ఆ సమస్యకు ఎక్కడ వెళ్తే సొల్యూషన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆ సొల్యూషన్ చేసి తెలుగు వారితో సంఘాలు నిలుచుంటారు అది ఆ విషయంలో వేతరెడ్డి జగదీశ్వర రెడ్డి గారికి హ్యాట్అప్ చేయాలి ఆయన తమిళనాడు తెలుగు శక్తిగా పనిచేస్తూ ఎవరైనా కేర్లెస్గా తెలుగుని చదువుకుండా మాట్లాడితే ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అవుతారు ఒక పక్కన రెండవది ఈ తెలుగు సబ్జెక్ట్ అనేది స్కూల్లో పాఠాలు చెప్పకూడదు అని ఒక నిబంధన వేసేటప్పుడు ఆ గవర్నమెంట్తో కూడా ఆయన ఫైట్ చేయడం జరిగింది మా జయలలితో కూడా ఆమెతో కూడా ఆయన ఫైట్ చేయడం జరిగింది ఆయన స్పందించకపోతే ఆర్కే నగర్ ఎలక్షన్లో కూడా ఆమెకి ఆపోజిట్గా నిలబడి ఆయన తన తెలుగు తెలుగు వాళ్ళ కోసం కృషి చేసే ఒక కృషిని నిరూపించుకున్నారు సో అందువల్ల ఇక్కడ ఉండే చాలా సంఘాలలో కల్లా బెస్ట్ ఒక యువశక్తి తమిళనాడు యువశక్తి బెస్ట్గా తెలుగు వాళ్ళ కోసం ఆధారంగా ఉంటుందని నెల్లూరు జిల్లా అలగానిపాడుకు ఓ ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ గ్రామంలోనే కమ్యూనిస్టు పార్టీ నేత పుచ్చలపల్లి సుందరయ్య జన్మించారు అదే గ్రామంలో పుట్టారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఉద్యమాలకు కేరాఫ్ అయిన పుచ్చలపల్లి స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి సమాజం మీద అవగాహన పోరాట పటిమ అలవర్చుకున్నారు జగదీశ్వర రెడ్డి నెల్లూరు సెయింట్ పీటర్ స్కూల్లో ప్రాథమిక విద్య విఆర్ కాలేజ్లో ప్లస్2 పూర్తి చేసిన ఆయన విద్యానగర్లో డిగ్రీ కంప్లీట్ చేశారు విద్యార్థి దశ నుంచే స్టూడెంట్ లీడర్గా ఉద్యమాలు నడిపిన ఆయన 1977లో విద్యార్థి సంఘం నాయకుడిగా హరిజన విద్యార్థి ఉద్ధరణ సంఘం పేరుతో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు రెవెన్యూ మంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డిని ఎదిరించిన ధైర్యం కేతిరెడ్డి సొంతం విద్యార్థి ఉద్యమాలు చేసిన ఆయన అప్పటి ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఎదిగారు ముఖ్యంగా మాజీ సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహంతో స్టూడెంట్ యూనియన్ స్థాపించి పలు పోరాటాలు చేశారు అయితే రాజకీయాలు నచ్చని ఆయన ఓ సామాజిక కార్యకర్తగా ఎదగాలని భావించారు తెలుగు భాషకు తెలుగు జాతి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాది నెల్లూరు జిల్లా నేను పుట్టింది అలగనపాడు అనే ఒక ఊరిలో ఆ ఊరు ఒక విశిష్టమైన ఊరుగా చెప్పవచ్చు ఎందుకంటే ఉద్యమాల గడ్డమైనటువంటి కోవూరు తాలూకాలో ఉన్న అలగనపాడు ఆ
అలగనపాడు గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టారు, అదే ఊర్లో నేను పుట్టాను. కాబట్టి ఇలా ఎన్నో ఉద్యమాల్లో వారు మాకు చిన్న వయసులో వారి గురించి మేము తెలుసుకున్న కొన్ని పాఠాల వల్ల, వారి నిత్య జీవితంలో చూసిన కారణంగా వారు సైకిల్లో అసెంబ్లీకి వచ్చింది. సింప్లిసిటీ, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అటువంటి గొప్ప వ్యక్తి మా ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని స్టిల్ను రాజకీయం ఏదో సాధించాలి అనే రాజకీయ ధోరణి కంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ముఖ్య ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. ఈ తెలుగు భాష పరిరక్షణ 2006లో తెలుగు భాష పరిరక్షణ వేదిక అని ఒకదాన్ని స్థాపించి, అదేవిధంగా తమిళనాడు తెలుగు యువశక్తిని 92లో స్థాపించి, జయలలిత గారు తెలుగు వారి సమస్యల పట్ల సరిగా స్పందించిన దానికి ఆమెను ఎన్నోసార్లు కూడా ఎంతో విధంగా కోరినప్పటికీ కూడా ఆమె స్పందించలేదు. కాబట్టి ఆమె పైన పోటీ చేయడం జరిగింది. రాజకీయాల నుంచి బయటకు వచ్చిన జగదీశ్వర్ రెడ్డి చెన్నై వెళ్లి అక్కడ టెక్నికల్ విద్య నేర్చుకున్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో పనిచేసిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా 35 సినిమాల్లో పనిచేశారు. అంతేకాదు, సెన్సార్ బోర్డులోని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొన్ని చిత్రాలు ఆదర్శంగా తీసుకుంటే, నేను కూడా గతంలో ఎన్నో సినిమాలు తీశాను. తీసినప్పుడు కూడా నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆ రోజు కిరణ్ బేడి లాంటి వాళ్ళందరూ కూడా సెన్సార్ని వ్యవస్థని, సెన్సార్ అనేది ఉంది కాబట్టి సెన్సార్ వ్యవస్థను కూడా ఎదిరించి, ఆ రోజు ఆశాపరేఖ లాంటి వాళ్ళని ఎదిరించి, కిరణ్ బేడి లాంటి వాళ్ళని ఎదిరించి నేను వారికి సినిమా రంగం నుంచి ఒక సంకేతాన్ని, సెన్సార్ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎలుగెత్తి చాటాను. ఆ రోజుల్లో ఛాలెంజ్ చేసి ఒక వారం రోజుల్లో సెన్సార్ చేపించి సినిమాని ఎందుకు మీరు సెన్సార్ చేయడు, ఇది మా హక్కు, ఇది ఒక ధర్మం, మీరు పెట్టిన రూల్నే మీరు అతిక్రమిస్తే ఎలాగని చెప్పి పోరాటం చేశాను. ఆ తర్వాత పోరాటం చేసి 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 ఎన్నో చిత్రాలు నిర్మించాను. చిత్రాలు ఇప్పుడు వచ్చే చిత్రాలు, ఇప్పుడున్న యువత, ఇప్పుడు చూస్తున్న యువత, ఇవన్నీ చూస్తుంటే ఫ్యామిలీ జీవితం, ఫ్యామిలీలో ఉన్న ఆనందపూరితమైన వాతావరణం, అటువంటి సినిమాలు ఆడుతున్నాయి. ఫిదా కానీ అట్లాంటి ఇట్లాంటి కానీ అని ఆడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే, తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినా చెన్నైలోనే స్థిరపడ్డారు జగదీశ్వర్ రెడ్డి. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆయన తమిళనాడులో ఉన్న తెలుగు వారి సంక్షేమం, తెలుగు భాష కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇందుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి సంఘాన్ని ఏర్పాటు చేసిన జగదీశ్వర్ రెడ్డి తెలుగు వారి కోసం పలు ఉద్యమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం హోమం నిర్వహించారు. అంతేకాదు, అమెరికాలో జాత్యహంకారానికి బలైన కూచిబొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసన తెలిపారు. ట్రంప్ విధానాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఈరోజు కూచిపట్ల శ్రీనివాస్ మరణం అనేది అటు తెలుగు జాతి అయితేనేమి, భారతీయులు అయితేనేమి, భారతీయులు అంటే 125 కోట్ల మంది భారతీయులు, మనం ఒక్కసారి తప్పట్లు కొడితే అమెరికా సర్వనాశనం అయిపోద్ది అని చెప్పవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా ట్రంప్, ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. మీరు స్వేచ్ఛాజీవులయ్యి మా దేశంలో ఉండే వాళ్ళందరూ మీ దేశంలో మీ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఈరోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చంపపెట్టులా ఉన్నాయి. కాబట్టి వెంటనే నిర్ణయాలు మార్చుకోవాలి. అంతేకాదు, బ్రిటిష్ వారిపై పోరాటం సాగించిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలన్న డిమాండ్తో ఉద్యమం చేపట్టారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తెలుగుడి తెలివితేటల్ని ప్రపంచానికి చాటిన తెనాలి రామకృష్ణుడిపై తమిళంలో వడివేరు నటించిన సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రామకృష్ణును కించపరిచేలా సన్నివేశాలు ఉండడంతో వాటిపై పోరాటం చేశారు కేతిరెడ్డి. జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు శక్తి ప్రెసిడెంట్. ఇది ఉంది, ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం మాదిరి ఎలా పేసిటాంగ, అదనాల తా ఎన్నైచ్చన్నా అమ్మా ఆచిలో ఇంత మాదిరి ఒక తవలు అంగెల్లా బ్రదర్లీహుడ్డా ఇక ఇంక ఇడతిలో ఉంది. ఒక సామరస్యమ, ఇది ఒక చిన్న మ్యాటర్, అవంగ కూడా ఒత్తిట్టి ఇది అవంగ ఒడివేలు సొన్న ఉడనే இந்த மாதிரி பண்ணுங்க இந்த கட் பண்ணணும் అని சொன்ன உடனே அவர் ஒத்திட்டு ப்ரொடியூசர் ஆல்சோ ஒத்திட்டாரு. அதனால தான் வந்து இது பெருசா பண்ணாமே
ఇది ఉంది, ఇది ఉంది లాంగ్వేజ్ ప్రాబ్లం మాదిరి, చాలా పేరు ఉంది, ఇదిలో పూందిట్టి ఏదేదో పండ్రాంగ, అదెల్లా ఇల్లామే నేషనల్ ఇంటిగ్రేషన్ పార్ట్లో నాకెల్లా. వీరమణి సార్ సొన్నారు, అది ரொம்ப தப்பு. நம்ம கிட்ட ஸ்டேட் ஃபுல்லாக சுற்றிருக்கேன். நம்ம எங்கெங்க எத்தனை ஆள் இருக்காங்கன்னு அவங்க கம்பல் பண்ணிட்டு நாங்கள் தமிழ் எழுதுவோன்னு அவங்கக்கிட்ட அஃபிடேவிட் எல்லாம் வாங்கியிருக்காங்க. இது அவங்க சொல்கிறாங்க, கவர்மெண்ட் வந்து ஸ்கூல் எஜுகேஷன் டிபார்ட்மெண்ட் அவங்க கொடுத்தது ஃபீட்பேக் வந்து அவர் தர்றாரு. நம்ம வந்து ஸ்கூல் பசங்கக்கிட்ட எல்லாருக்கிட்ட போய் சேர்ந்துட்டு நீங்கள் வந்து தமிழில் எக்ஸாம் எழுதுக்கு தயாரான்னு கேட்கும்போது நாங்கள் ஒரு ப்ரொஃபஷன் பண்ணியிருக்கோம் ஒசூர், அங்க வந்து 20,000 சின்ன பசங்க வந்துட்டு நம்ம வந்து தெலுங்குல தான் எக்ஸாம் எழுதணும், நம்ம வந்து கன்னடத்துல தான் எழுதணும், இந்த மாதிரி ஒரு பெரிய மேட்டர் ஒன்று நடந்தது. சென்னை கேந்திரங்கா தமிழ்நாடுலோனி தெலுங்கு வாரி சங்கமானிக்கு கிருஷி చేస్తున్న கேத்ரெட்டி మొదట్లో జయలలితకు దనుగా నిలిచారు. ఆ తర్వాత ఆమెపైనే పోరాటం చేశారు. అయితే ఇందులో ఏమాత్రం రాజకీయం, స్వీయ లాభం ఏమాత్రం లేదు. కేవలం తెలుగు భాష గోసలకు న్యాయం జరగాలన్న పట్టుదల మాత్రమే ఆయన్ని దేనికైనా వెనుకాడని నేతగా జనంలో నిలబెట్టింది. తమిళనాడు తెలుగు యువశక్తి సంఘం పేరుతో 1992 నుంచి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు జగదీశ్వర్ రెడ్డి. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు నాకు ఒక 25 ఇయర్స్గా చెన్నైలో బాగా పరిచయం. ఆయన తెలుగు చెన్నైలోని ప్రవాసాంధ్రుల కోసం పోరాటాలు చేస్తూ ఇన్నాళ్ళుగా ఎన్నో విజయాలు సాధించారు. ఆయన తెలుగు తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక సంస్థను పెట్టి తెలుగు వాళ్ళ స్థానిక తెలుగు వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ప్రతి సమస్య మీద అది పరిష్కారం దొరికే వరకు ఆయన పోరాటాన్ని సాగించి ఎన్నో విజయాలు సాధించారు. అలాగే ఆయన జయలలిత అభిమానాన్ని, అంతకుముందు ఇందిరాగాంధీ కాంగ్రెస్ రాజీవ్ గాంధీల అభిమానాన్ని చూరగొని తమిళనాడులోని ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ ఎంతో పేరు అయ్యారు. ఇక తెలుగు వారి సంక్షేమానికి తోడ్పడాలంటూ తమిళ రాష్ట్రంలోని అన్ని పార్టీలను కోరిన కేతిరెడ్డి తన ఆశయాలకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు పలకడంతో ఆమెకు ఎన్నికల్లో అండగా నిలిచారు. జయలలిత పార్టీని ఎన్నికల్లో గెలిపించాలంటూ తెలుగువారు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు. జయ పార్టీ విజయం తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఒక్కోసారి తలపండిన రాజకీయ నేతలు కూడా కొందరి మాయలో పడతారు. వారు చెప్పే చెప్పుడు మాటలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కేతిరెడ్డి విషయంలో కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకంటే తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చిన జయలలిత ఆ తర్వాత మాట తప్పడంతో ఆమెపైనే పోరాటం చేశారు కేతిరెడ్డి. ఆర్కేనగర్ నియోజకవర్గంలో జయపైనే పోటీ చేసి తమిళనాడు ప్రధాన పార్టీలో ప్రకంపనలు రేపారు ఆయన. ఆర్కేనగర్ అనేది తెలుగువారు అత్యధికంగా 100,000 మంది జనాభా ఉన్న ఆర్కేనగర్ కాన్స్టిట్యూన్సీలో నేను జయలలిత మీద పోటీ చేసి జయలలిత తెలుగు ప్రజలకి తెలుగు భాషకి చేస్తున్న అన్యాయం మిగతా ప్రాంతాల్లో తెలియాలని ఒకే ఒక సంకల్పంతో అక్కడి నుంచి పోటీ చేసి తెలుగు వాణిని, తెలుగువాడి శక్తిని నిరూపించేదానికి ఆ రోజు నేను కృషి చేశాను. ఈ విషయంలో చాలా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే తమిళనాడులో జయలలితను ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఆమె సీఎంగా ఉన్న సమయంలో సై అంటే సై అనాలంటే దమ్ముతో పాటు ఆత్మస్థైర్యం ఉండి తీరాలి. ఈ రెండు మెండుగా ఉన్న వ్యక్తే కేతిరెడ్డి. నేను ఎలక్షన్లో నిలబడిన తర్వాత చాలామంది నాకు నన్ను బెదిరించడం జరిగింది. ఏ రకంగా బెదిరించారని చెప్పవచ్చు అంటే, జయలలిత మీద నువ్వు ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నావు, జయలలిత అంటే ఏమనుకుంటున్నావు, జయేంద్ర సరస్వతి లాంటి వాడినే జైలుకు పంపించింది, నువ్వు ఒక లెక్క కాదని చెప్పి చాలామంది నిరుత్సాహపరిచినప్పటికీ కూడా నా లక్ష్యం ముఖ్యం, లక్ష్య సాధన నాకు ముఖ్యం, నా భాష నాకు ముఖ్యం, అది జయలలిత అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు, పోరాటం చేసే మార్గంలో నేను ముందున్నాను కాబట్టి జయలలితని ఎదిరించడం జరిగింది. ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో దైవానికే తెలియాలి.
జయలలిత జీవితం కూడా అనూహ్యంగా ముగిసింది. అయితే జయ మృతిపై చాలామందికి అనుమానాలున్నాయి. కానీ ఎవ్వరూ మన్నార్గుడి మాఫియాకు బెదిరి ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయలేదు. కానీ కేతిరెడ్డి మాత్రం జయ మృతిపై నిగ్గు తేల్చారంటూ కోర్టుకెళ్లారు. షుగర్ వచ్చినప్పుడు ఏ పదార్థం తినకూడదో ఆ పదార్థాన్ని తినిపించి ఇలాగా అన్ని రకాలుగా ఆమె వేలుముద్రలైతేమి ఆమె ఆస్తి ఆమె అధికారాన్ని ఛేదించుకునేదానికి శశికళ ఆడిన డ్రామా అంతా కూడా ఈ దేశ ప్రజలకి తమిళనాడు ప్రజలకి తీసుకొచ్చే దాంట్లో నేను ముందుండి ఆ దిశగా పయనించి జయలలిత మీద ఏ జయలలిత అయితే తెలుగు ప్రజలకు అన్యాయం చేసిందో ఆ జయలలిత మరణం వెనకాల ఉన్న మర్మాన్ని వెలికి తీయుటకు ఈరోజు చాలామంది రాజకీయ పార్టీ నాయకులు అక్కడ ఉన్న డిఎంకే పార్టీ అయితేమి అక్కడ ఉన్న అందరు పార్టీ నాయకులు అదే నినాదంతో ముందుకెళ్తున్నారంటే దానికి ముఖ్య కారణం నేనే అని చెప్పేదానికి ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నాను. అంతేకాదు, కొన్ని రోజుల క్రితం పరప్పన అగ్రహారం జైలు నుంచి పెరోల్ మీద వచ్చిన శశికళ మీద నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి. ఎందుకంటే జయ మృతి వెనుక శశికళ హస్తం ఉన్నదనేది ఆయన ఆరోపణ. కేవలం ఆస్తులను కాపాడుకునేదానికి వేద నిలయంలో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిందో వేద నిలయాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి జయలలిత మెమోరియల్ కింద దాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి దాంట్లో ఉన్న సరంజామానంతా సర్దుకునేదానికి వస్తుందా? జయలలిత ఆస్తుల రక్షణ కోసం వస్తుందా? పడలనిస్వామి ఎడపాటి పళనిస్వామి అధికారాన్ని పడగొట్టేదానికి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతాం. ఒక వ్యూహంతో మాత్రం వచ్చింటుంది, జనం మధ్యకు వచ్చిన ఏ నాయకుడికైనా ఓ ఎజెండా ఉంటుంది, దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేపడుతుంటారు. కానీ కేతిరెడ్డి తత్వం అలాంటిది కాదు. కేవలం తెలుగువారి సంక్షేమం కోసం ఎవరితోనైనా చర్చలు జరుపుతారు, నీరాజనాలు పడతారు, ఒక్కోసారి తప్పులను ఎండగడతారు. అదే సమయంలో తెలుగువారి ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకొని వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తారు. ఏ తావాత తేలిన విషయం ఒకటే, జగదీశ్వరరెడ్డికి అవసరం కంటే ఆశయమే ముఖ్యం. తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణ, తెలుగువారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ పలువురు ప్రముఖులను కలిశారు, వారి సహాయ సహకారాలు పొందారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే ఎంతో కాలంగా ఏపీ సీఎం చంద్రబాబుతో పరిచయం ఉన్నా ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు. కేవలం తన పోరాటం లక్ష్య సాధనలో భాగంగానే ముందుకెళ్లారు కేతిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసు నుంచి నాకు చాలా క్లోజు. 78లో నేను ఆయన కలిసి ఆడ కాంగ్రెస్లో పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెన్నై నగరానికి వచ్చినా, వైఎస్ రాజశేఖర చెన్నైకి వచ్చినా ఘన స్వాగతం పలికి ఎంతోమంది జనంతో వెళ్తాను. అంతేకాని అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జయలలితను కలిసేదానికి చెన్నైకి వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఘనస్వాగతం పలికాము. ఆ ఎజెండా నాకుండదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుపతి వచ్చినప్పుడు ఘనస్వాగతం పలికారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే ఓ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడం అనేది మర్యాద అనేది కేతిరెడ్డి వివరణ. అంతేకాదు, ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ వ్యవహారంపై కేసీఆర్తో విభేదించారు కేతిరెడ్డి. తెలంగాణ ప్రభుత్వంలో ఇటీవల డ్రగ్ రాకెట్ చేసిన సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తుల యొక్క ఒక చర్యలు, ఈ ఇన్వెస్టిగేషన్ను దీంట్లో కరెక్ట్గా జరగలేదు అనే ఒక నమ్మకం, ఒక అపనమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని తీర్చవలసిన బాధ్యత ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు కావాలి అని అడగడం జరిగింది. ఇది ప్రజా సమస్య. నేను కేసీఆర్ గారిని స్వాగతం పలకడం, వారికి జేజేలు పలకడం, అది నా ప్రజల కోసం, తెలుగు కోసం, తెలుగు వారిని గౌరవించే ఉద్దేశంతో చేసే పని తప్పితే. సదావర్తి భూముల వ్యవహారంపై కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ అంశంపై పోరాటం చేస్తారని చెబుతున్నారు. సదావర్తి భూముల వ్యవహారానికి వస్తే అక్కడ 470 ఎకరాలు కుంభకోణం జరిగింది అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం మీద నేను రేపు దాదాపు ఈ 470 ఎకరాలు ఏమైనాయి అని చెప్పేసి ప్రజా పోరాటం చేపట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలో ఆ ఎజెండా కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కేవలం 83 ఎకరాల వరకే మీరు ఏలం పాటేశారు, మిగతా భూమి ఏమైంది? తమిళనాడుకు చెందిన వాళ్ళు ఎవరన్నా కబ్జాకు గురి అయిందా?
లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు మింగేశారా ఏంటని తెలియాలంటే దీనిపైన సమగ్ర దర్యాప్తు జరగాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో రాజా వాసిరెడ్డి రాసిన వీలునామా ప్రకారం తెలుగు ప్రజలకు చెందే విధంగా చర్యలు చేపట్టమని మహా ఉద్యమాన్ని నడిపిస్తాను. ముఖ్యంగా తమిళనాడు సినీ ఇండస్ట్రీలో చాలామంది తెలుగు వారున్నారు, చాలామంది స్టార్లు అయ్యారు, కానీ వీరిలో ఒక్కరు కూడా తెలుగువారి సమస్యలకు మద్దతుగా రాకపోవడం బాధాకరమన్నది కేత్రెడ్డి ఆరోపణ. విశాల్ రెడ్డి అనే ఒక ఆయన ఒక హీరో ఉన్నాడు, అక్కడ తమిళ్లో ఆయన యాక్ట్ చేస్తూ ఉంటాడు. వారిని కూడా ఎన్నోసార్లు ఈ తెలుగు ఉద్యమంలో భాగస్వామ్యం వహించమని అడిగితే వారు కూడా వహించరు. వారు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అనే విషయాన్ని మర్చిపోయి తెలుగు భాష పట్ల వారికి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ కలెక్షన్ల కోసం తెలుగు వాళ్ళు అని చెప్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. తెలుగువాడు తెలుగువాడు అని చెప్పుకోవాలి, అప్పుడే మనకు అందరికీ గర్వకారణం ఉంటుంది. కమలాసన్ రాజకీయాల్లోకి వస్తున్నాడు రేపు. కమలాసన్ ఒక మంచి భావంతో, మంచి ఉద్దేశంతో, ఒక సోషలిస్ట్ విధానంతో తన ఆశయాల కోసం జయలలితను ఎదిరించాడు. రాబోయే రోజుల్లో కమలాసన్ని కూడా అక్కడ తమిళనాడులో ప్రాంతంలో కూడా ప్రజలు నమ్ముతారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే కూడా ఒక ప్రభంజనం ఉంటుంది. మొన్నటిదాకా రాజకీయాలకు దూరంగా ఉన్న కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అమ్మ జనసేన పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఆల్టర్నేటివ్ రాజకీయం అనేది తప్పకుండా అవసరం ఉంది. నేను కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించాను, అమ్మ జనసేన అని. ఏ లక్ష్యం కోసం అయితే జయలలిత తీరని కొన్ని కోరికలను నెరవేర్చుకుంటున్నకు అమ్మ జనసేన. చిన్నాభిన్నమైన ఏడీఎంకే సంస్థకి లో కొట్టుమిట్టాడుతున్న కార్యకర్తలను దరి తెచ్చుకునుకుంటకు అమ్మ జనసేన పార్టీ అని చెప్పి జనసేన అనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీని నేను స్థాపించాను. అది తొందరలో ప్రజల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న తమిళనాడు రాష్ట్రం అంతా పర్యటించి అది ఒక మహా ఉద్యమం లాగా చేపట్టి అటు తెలుగు ప్రజలకి అటు తమిళ ప్రజలకి అందరికి కూడా సేవ చేస్తాను. ఈ జీవితం ఉన్నంత వరకు సమస్యల మీద పోరాటం చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో ఉన్న వ్యక్తిని. నన్ను మీరందరూ ఆశీర్వదించాలి. నాకు ఏ రకమైన స్వార్థపూరితమైన ఏ రకమైన ఆశయాలు లేవు. నాకు ఉన్నది ఒకటే ఒక ఆశయము, సమస్య, పోరాటం. నన్ను ఆ భగవంతుడు ఇప్పటి వరకు కాపాడుతున్నాడు. నేను ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షం వల్ల నేను ఎంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టేదానికి నాకు బలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు వారి సమస్యలు, సంక్షేమం కోసం నిరంతరం కృషి, పోరాటం చేస్తూ తుదిశ్వాస విడవాలన్నదే కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశయం. నా పేరు గొల్లపల్లి ఇజ్రాయెల్. కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మరి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులుగా ఉంటూ ఆయన అనేక మంది యువకుల్ని తమిళనాడులో ఆర్గనైజ్ చేస్తూ వారిని ఒక త్రాటిపై నడిపిస్తూ మరి వాడవాడలో తిరిగి మరి అక్కడున్న తెలుగు పేద ప్రజల మధ్య ఆయన అనేక సేవలు చేస్తున్న సందర్భంగా వారి యొక్క సమస్యలు పరిష్కారం కొరకు అనేక సార్లు మరి తమిళనాడు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఆయన చేతనైనంత వరకు చాలా సేవ చేయడము విశేషమైన విషయమని నేను తెలియజేస్తున్నాను. చూశారు కదా ఈరోజు లీడర్ కేత్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయన అంతరంగం గత 30 సంవత్సరాలుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన ప్రపంచ స్థాయిలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించారు. దాదాపుగా తమిళనాడు రాష్ట్రంలో గత 25 సంవత్సరాలుగా తెలుగు ప్రజల కోసం ఆయన ఎంతగానో ఉద్యమాలు చేసి తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం మెడలు వంచి తెలుగు ప్రజల కోసం ఆయన ఎన్నో న్యాయమైన డిమాండ్లను సాధించారు. అదే ప్రపంచంలో ఉన్న 20 కోట్ల మంది ప్రజలు కూడా, తెలుగు ప్రజలంతా కూడా ఏకం కావాలన్నదే ఆయన లక్ష్యం. ఆయన లక్ష్యం నెరవేరాలని మనంతా కోరుకుందాం. జనన మరణాల సమ్మేళనమే జీవితం. అందుకే ఎలా బతికామన్నది కాదు, ఎంతమందిని బతికించామన్నదే ముఖ్యం. సమాజానికి, జాతికి ఎంత సేవ చేశామన్నదే లక్ష్యం. ఇది తెలుసుకున్న వ్యక్తి నిరంతరం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఇది వాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.